అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి ఈరోజు ఈ భయంకరమైన వైరస్ కాలంలో కూడా ఈ భయంకరమైన మరణ అపాయాలలో నుంచి మనల్ని కాపాడి సజీవులుగా నిలబెట్టున్నాడంటే దేవుని ప్రేమ నీ మీద నా మీద ఎంత హెచ్చుగా ఉన్నదో చూడండి. కనుక ప్రభు ఏమంటున్నాడంటే యాకోబు పత్రికలో ఆయన 4:7 దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించుడి ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనండి. ఈ మనస్సులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి. వ్యాకుల పడండి, దుఃఖపడండి, ఏడవండి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకును మార్చుకునండి. ప్రభు దృష్టికి ప్రభు దృష్టిలో మిమ్మలను మీరు తగ్గించుకునండి. అప్పుడు ఆయన మిమ్మలను హెచ్చించును. దేవుడు హెచ్చించాలి అంటే దేవుడే ఉన్నారు చెప్పండి. వ్యాకుల పడండి, దుఃఖపడండి, ఏడవండి, మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకు మీరు మార్చుకునండి. దేని యందు అతిశయపడుతున్నారు పాపులారా? ఈ లోకంలో పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారా చెప్పండి. పరిశుద్ధుడు అనేవాడు ఒక్కడు లేడు. అందరూ ఏకముగా పనికి మాలిన వారయ్యి త్రోవ తప్పిపోయారు, దేవుని సన్నిధికి దూరమైపోయి ఉన్నాం. అలాంటి వారిని దేవుడు మనల్ని కాపాడుట కొరకు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి మన పాపాల నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తముగా సిలువలో వేలాడాడు. కనుక ఆయన అమూల్యమైన రక్తము చేత నీవు కడగబడితేనే పరిశుద్ధుడు. కానీ ఆకాశము కింద అనేక నామాలు ఉన్నాయి, వాటిలో నీవు ఏది ఆరాధించినా నీవు పరలోకానికి వెళ్ళనే వెళ్ళవు. కనుక దేవుడు అంటున్నాడు, ఆకాశము కింద ఇవ్వబడిన అనేక నామాలు ఉన్నాయి, వాటన్నిటిలో మీరు ఏది ఆరాధించినా దేవుని రాజ్యానికి మీరు వారసులు కారు. కనుక ప్రభు చిత్తమైతే దేవునికి లోబడండి, అప్పుడు మీ కనులు తెరవబడతాయి, అపవాది మీ యొద్ద నుండి అప్పుడు పారిపోతాడు. కనుక మీ యుగ సంబంధమైన దేవత మీ మనోనేత్రాలు ఏం చేసింది చెప్పండి? శాశ్వతముగా గుడ్డితనము కలగ చేసింది. కనుక సత్యాన్ని చూడలేకపోతున్నారు, అనేక శ్రమలు పడుతున్నారు, అనేక బాధలు పడుతున్నారు. కనుక పాపము, దేవుడే ఉన్నారు చెప్పండి, పాపులారా మీ చేతులను, మీ కాళ్ళను, మీ పెదవులను, మీ హృదయములను శుద్ధి చేసుకునండి. అర్థమవుతుందా? మీ నోటి మాటల, మీ ప్రవర్తన, మీ క్రియలు దేవుని సన్నిధికి ఎంతో విరుద్ధంగా ఉన్నాయి. జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి జీవము లేని కార్యాలు చేసేవారందరూ దేవుని సన్నిధిలో పాపులుగానే ఉన్నారు. పాపులారా మీ చేతులను, మీ కాళ్ళను, మీ హృదయములను పరిశుద్ధ పరుచుకునండి. వ్యాకుల పడండి, దేని గురించి సంతోషిస్తున్నారు? అందుకే యాకోబు పత్రికలో 4:14 ఇప్పుడైతే మీరు మీ డంభముల యందు అతిశయపడుస్తున్నారు, అట్టి అతిశయమంతా కూడా చెడ్డది, కాబట్టి మేలైనది చేయనెరిగి ఉండియు దానిని చేయని వారికి పాపము కలుగుతుంది. మేలైనది చేయటలా మీరు కీడే చేస్తున్నారు. మిమ్మలను ప్రేమించే వారికి మీరేం చేస్తున్నారు చెప్పండి? కీడు చేస్తున్నారు. మేలైనది దేవుడు చేస్తున్నాడు. మంచి వారిని, చెడ్డవారిని ప్రేమిస్తున్నాడు. కానీ దేవుని సన్నిధిలో మన పాపాలకు తగిన తీర్పు రాకుండా
ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, దయా దాక్షణ్యాలతో జీవ కిరీటాన్ని నీకు ఇచ్చాడు, ఆయుషే నీకు కిరీటం. కనుక ఈరోజు నీ చెడ్డ తలంపులను బట్టి, నీ చెడ్డ ఆలోచనలను బట్టి, నీ పాపమును బట్టి నీకు ప్రతీకారము చేయలేదు. నీకేం చేస్తున్నాడు చెప్పండి, జీవ కిరీటాన్ని ఇచ్చాడు జీవించు అని. కానీ నీవు దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నావు. మేలైనది చేయనిరిగి ఉండి చేయని వారికి ఏమి కలుగుతుంది చెప్పండి, పాపము కలుగుస్తున్నది. కనుక ఏదేదో మీరు డంభములయ్యింది అతిశయపడుతున్నారు. కనుక దేన్ని చూసి అతిశయపడుతున్నారు, భూమి మీద మీకున్నది దేవుడు ఇచ్చిందే. దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు భూమి మీద నీకు. మరి ఈరోజు ధనవంతుడుగా ఒక ఘనుడుగా నిన్ను ఉన్నత స్థానములో ఉద్యోగములో కానీ అలాగే కుటుంబాలలో ఉన్నత స్థానములో నిన్ను నిలబెట్టాడు అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం. కనుక దేవుడు నీకు మేలు చేసిన దయంతా కూడా మర్చిపోయి ఏం చేస్తున్నా చెప్పండి, మేలు చేయవలసిన పనులు మానేసి కీడే చేస్తున్నావు. కనుక దేవుడు అంటున్నాడు, మీ పాపముల కొరకు మీరు ఏమంటున్నారు చెప్పండి, దుఃఖపడండి, వ్యాకుల పడండి. మీ సంతోషాన్ని మీ ఆనందాన్ని ఇప్పుడు మీరు ఏం చేయమంటున్నారు చెప్పండి, వేడవండి, దుఃఖించండి. మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా మిమ్మలను మీరు తగ్గించుకోండి. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, అప్పుడు మిమ్మలను ఆయన హెచ్చిస్తాడు. మనము ఉన్నత స్థానంలో ఉండాలి, గొప్పవారిగా ఉండాలి అంటే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి, తగ్గించుకోవాలి, ఆయన మాటకు లోబడాలి. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన జాగ్రత్తగా నీవు కనపడాలి. కనపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, నిన్ను హెచ్చిస్తాడు. కనుక దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా నువ్వు వ్యర్థంగా ప్రవర్తిస్తే ఆనాడు నిత్య నాశన దండన నీ మీదకి వచ్చినప్పుడు ఎవరు నిన్ను తప్పించలేరు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 2:12 తీసుకున్నాం. ప్రకటన గ్రంథము చూడండి 2:12, చూడండి, సాతాను యొక్క సింహాసనము యొక్క స్థలములలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యెడల విశ్వాసమును విసర్జించలేదని నేనెరుగుదును. ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదము మోపవలసి ఉన్నది. అది ఏమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీలకు ఉరి ఉండునని ఉరి యొద్దున ఉరి యొగ్గమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు మీలో కొందరు ఉన్నారు. దేవుడు అక్కడేమన్నారు చెప్పండి, 13 మనం తీసుకున్నప్పుడు, సాతాను యొక్క సింహాసనమున్న స్థలములలో నీవు కాపురమున్నావని నేనెరుగుదును, మరియు సాతాను స్థలములలో నా యందు విశ్వాసివయ్యుండి నన్ను గురించి సాక్షి అయ్యుండి అంతిపయనేవాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నాకు నా నామమును గట్టిగా పట్టుకుని సాక్షిగా నీవు ఉన్నావు. కనుక అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, సాతాను ఏసుకున్న స్థలాలలో, సాతాను నివాసము చేసే స్థలములలో నీవు ఎలా ఉన్నావు చెప్పండి, నాకు సాక్షిగా ఉన్నావు. సాతాను నివాసము చేస్తే ఆ సింహాసనం ఉన్న స్థలాలలో నీవు నాకు సాక్షిగా ఉన్నావు. కనుక దేవుడు అంటున్నాడు, అంతిపై అనేవాడు మీ మధ్యన చంపబడి ఉన్నాడు, ఆ దినములలో నీవు నా నామమును గట్టిగా
చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్దించలేదని నేను ఎరుగుదునైనను నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అది ఏమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లుగా జారత్వము చేయునట్లుగా ఇశ్రాయేలులకు ఉరి ఉండునట్లుగా బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు మీలో కొందరున్నారు. దేవుడు అక్కడ ఏమంటున్నారండి, బాలాకునకు బోధ నేర్పాడు. ఏమని నేర్పాడండి, ఇశ్రాయేలులకు ఉరిగా ఉండాలి అంటే, ఇశ్రాయేలీలను జయించాలి అంటే, దేవుడు ఇశ్రాయేలీల పక్షాన దేవుణ్ణి ఆరాధించే ప్రజలకు దేవుడు ఎంతగానో తోడుగా ఉన్నాడు. ఇశ్రాయేలీలకు ఉరి రావాలి అంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని వారు ఎప్పుడైతే తింటారో, ఎప్పుడైతే జారత్వం చేస్తారో, వారికి తప్పకుండా వారి దేవుడే వారికి ఉరి కలగజేస్తాడు. కనుక ఆ పాపము చేసే విధముగా బాలాకునకు ఎవరు నేర్పారు చెప్పండి, బిలాము నేర్పి ఉన్నాడు. ఆ బోధ మీలో అనుసరించు వారు కొందరు మీలో ఉన్నారు. కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని, విగ్రహములకు దేవుడే ఉన్నారు చెప్పండి, విగ్రహారాధనకు మీరు దూరముగా పారిపోండి అని ఇశ్రాయేలీలకు దేవుడు చెప్పాడు. కానీ అక్కడ బిలాము బోధ, దేవుని నమ్మిన వాడే బిలాం, కానీ తాను అనుకున్నది దేవుడు ఇవ్వలేదని ఏం చేశాడు చెప్పండి, అతను దేవుడు బాలాకుకు ఒక సలహా ఇచ్చాడు, నా దేవుడు నేను అడిగింది నాకు ఇవ్వలేదు గనక ఇశ్రాయేలీలకు ఉరి కలిగేలాగా నేను ఒక సలహా ఇస్తున్నాను. అది ఏమిటి అంటే, వారు ఇశ్రాయేలీలకు ఉరి రావాలి అంటే ఆ విగ్రహములకు బలిచ్చిన ఆహారాన్ని పెట్టండి, అలాగే వ్యభిచారాన్ని వారికి తెలియచేయండి, వ్యభిచారము వారికి నేర్పించండి, అప్పుడు వారి దేవుడే వారి మీదకి ఉరిని పంపిస్తాడు అని సలహా ఇచ్చాడు. కనుక అంతిపై అనేవాడు అలాంటి విగ్రహారాధనకు దూరముగా ఉండి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అలాంటి స్థలములలో నీవు నాకు సాక్షిగా ఉన్నావు, సాక్షిగా ఉన్నాడు ఒక సాక్షి. కనుక దేవుని కొరకు జీవించే ఒక సాక్షి ఉన్నాడు. విగ్రహారాధనకు దూరంగా వెళ్ళి దేవుని ఆజ్ఞను బట్టి నడుచుకునే ఏ విశ్వాసి అయితే తన సాక్షి జీవితాన్ని కాపాడుకుని విగ్రహారాధనకు దూరముగా ఉండి పాపము జరిగించకుండా తన ప్రవర్తన ఎవరైతే చూసుకుంటారో అట్టి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, కాపాడుతాను అంటున్నాడు. ఈరోజు సంఘాలలో ఎక్కడ చూసినా ఏం చేస్తున్నారు చెప్పండి, ఇద్దరు యజమానులకు దాసులుగా ఉంటున్నారు. దేవుడు అంటున్నాడు, అట్టి వారికి ఉరి ఉన్నది, అట్టి వారికి ఏముంది చెప్పండి, ఉరి ఉన్నది అంటున్నాడు. కనుక అట్టి వారి మధ్యలో ఈ యొక్క బిలాము బోధను అనుసరించు వారు మీలో కొందరు ఉన్నారు. అట్టి వారిని హెచ్చరించు, అట్టి వారికి హెచ్చరిక చేయి. నా సాక్షిగా ఎంతమంది అయితే నా కొరకు నిలబడి ఉన్నారో తప్పకుండా దేవుడు అంటున్నాడు, వారిని నేను కాపాడి వారికి జీవ కిరీటాన్ని ఇస్తాను అని దేవుడు పైన లేఖనాల్లో తెలియపరుస్తున్నారు. కనుక ఈరోజు బిలాము బోధలు కలిగి నడుస్తున్నారు సంఘాలు. సంఘాలలో మరి ఏం చేస్తున్నారు చెప్పండి, ఇద్దరు యజమానులకి దాసులుగా ఉంటున్నారు. ఇటు విగ్రహారాధనకు వెళ్ళి బలిచ్చిన వాటిని తింటున్నారు, ఇటు దేవుని మందిరానికి వస్తున్నారు, దేవాలయంలో ప్రార్థన చేస్తున్నారు. కనుక అట్టి వారి ప్రార్థన నేను అంగీకరించను అంటున్నాడు. ఇదిగో పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునండి, ఇప్పుడైనా దేవుని యొద్దకు రండి. దేవుడు మీకు ఏం చేస్తాడు చెప్పండి, మేలు చేయడానికి తన చేతులను ఆయన సాపి ఉన్నాడు. మీ పాపముల కొరకు వ్యాకుల పడండి, మీ సంతోషాన్ని దుఃఖమునకు
మార్చుకొనండి ఇప్పుడైనా దేవుడు మిమ్మల్ని మీ ఎడల తన దయను చూపిస్తానికి సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. ప్రకటన గ్రంథం 3:3 నీవెలా ఉపదేశము పొందితివో, నీవు ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగారుకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చెదను, మీ యొద్దకు వచ్చెదను. ఏ గడియ మీ మీదకి వచ్చెదను నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్ర పరుసుకొనని కొందరు సార్దీసులో మీ యొద్దనున్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా వారు సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములను ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఏ మాత్రమును తుడిసి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు నేను ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుస్తున్న మాట చెవి కలిగిన వాడు మాత్రమే వినను కాక. దేవుడేమన్నారు చెప్పండి, నీవు చల్లగానైనా ఉండలేదు వెచ్చగానైనా ఉండలేదు. మారు మనస్సు పొందానని చెప్పుకుంటున్నావు, బాప్తీసము పొందానని చెప్పుకుంటున్నావు, కానీ నీవేం చేస్తున్నావు చెప్పండి? భయంకరమైన వ్యభిచార క్రియలలో ఉంటున్నావు, విగ్రహారాధన స్థలాలలో బలి ఇచ్చిన ఏం చేస్తున్నావు చెప్పండి? ఆ భయంకరమైన బలి అర్పణలు చేస్తున్నావు, అవి తింటున్నావు, ఆ బలి అర్పించిన వాటిని తింటున్నావు, కనుక దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నావు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి? భయంకరమైన విగ్రహారాధన తిరిగే చేసే స్థలాలలో నా బిడ్డలు అక్కడ. దేవుడు ఏమన్నారు చెప్పండి? 1 కొరింథీ 10:14 విగ్రహారాధనకు మీరు దూరముగా వారిపోండి అంటున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు విగ్రహారాధనకు మీరు నా బిడ్డలు లోకములో నుంచి మిమ్మలను నేను వేరు చేసి పరిశుద్ధులుగా చేస్తున్నాను, పరిపూర్ణమైన జీవితాన్ని ఇచ్చాను, కనుక నా బిడ్డలు ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వారిగా ఉండాలి కనుక దేవుడు. అందుకే విగ్రహారాధన స్థలాల్లోనికి నా బిడ్డలు వెళ్ళకూడదు. విగ్రహారాధనకు అర్పించిన బలులను వారు తినకూడదు. అట్టి వారికి దేవుడు ఏమన్నారు చెప్పండి? వారి పాపములు వారికి ఉరిగా మారే విధంగా ఉన్నాయి. కనుకనే దేవుడు అంటున్నాడు అక్కడ, ఇదిగో నీవు ఎలాగు ఉపదేశం పొందావో, ఎలాగు విన్నావో, నీవు మారు మనస్సు పొంది. దేవుడు అంటున్నాడు, నీవు ఎలాగు మారు మనస్సు పొందావో జ్ఞాపకము చేసుకుని ఇప్పుడే నీవు మారు మనస్సు పొందు. లేదా దేవుడు అంటున్నాడు, నా నోట నుండి ఖడ్గము వచ్చి నిన్ను శిక్షించుద్ది అంటున్నాడు. దేవుడు ఈ లోకంలో భయంకరమైన విగ్రహారాధన అర్పించే ఆ యొక్క దాసులు వారు అర్పించే కాలము సమీపిస్తుంది. కనుక దేవుని బిడ్డలు ఎలా ఉండాలి చెప్పండి? భయంకరమైన ఆ విగ్రహారాధన పాపం అంటకుండా పరిశుద్ధంగా మనలను మనము కాపాడుకోవాలి. కనుక దేవుడు అంటున్నాడు, అలాంటి బలులు ఇచ్చే స్థలాలలో నా బిడ్డలు వెళ్ళకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని అనుసరించకూడదు, కనుక వాటికి నా బిడ్డలు దూరముగా ఉండాలి. బిలాము బోధన కలిగిన వారు మీలో కొందరు ఉన్నారు. అట్టి వారు దేవుడు అంటున్నాడు, మారు మనస్సు పొందండి. నీవెలా ఉపదేశం పొందావు, ఎలాగు విన్నావు, ఏ రీతిగా రక్షించబడ్డావు, ఏ రీతిగా దేవుడు నీకు రక్షణ వస్త్రం ఇచ్చాడు, ఆ వస్త్రాన్ని నీవు అపవిత్రత పరుచుకోవద్దు. దేవుడు అంటున్నాడు, ఆ రక్షణ వస్త్రం నీకు ఎందుకు ఇచ్చాడండి?
పరలోక రాజ్యములో ఆ రక్షణ వస్త్రములేంది నీ వెళ్ళనే వెళ్ళవు. యేసు ప్రభు నీకు ఈరోజు రక్షణ ఎందుకు ఇచ్చాడు అంటే పరలోక రాజ్య పౌరులుగా పౌరుడిగా పౌరు కుమార్తెలుగా మనలను చేసి ఉన్నాడు. నా కుమార్తెలు నా కుమారులను వారికి రక్షణించి రక్షణ పోగొట్టుకున్న నా బిడ్డలకు పరిశుద్ధమైన వస్త్రాన్ని పరిశుద్ధమైన జీవితాన్ని వారికి ఇచ్చాను. దాన్ని అపవిత్రత పరుచుకున్న వారు ఎలా ఉంటారు చెప్పండి. దేవుడు అంటున్నాడు భయంకరమైన తీర్పు దినము నీ మీదకి రాకకు మునిపి ఇప్పుడే నీవు మారు మనస్సు పొందు. నీ పాపములకు పశ్చాత్తాపము ఇప్పుడే ఇదే అనుకూల సమయము. కనుక నేను జాగారకుడుగా ఇంకా పర్వాలేదులే నాకు ఇంకా సమయం ఉంది కనుక వారు అలాగే చెబుతారు అని నీవు అనుకుంటున్నావు, వారే చెప్తారులే వారే మారుతారులే అనుకుంటున్నావు. కావాలి దేవుని తీర్పు నీ మీదకి రాకకమనిపే నీవు మారు మనస్సు పొందు. జారత్వాన్ని విడిచిపెట్టు, పాపమును విడిచిపెట్టు, అపవిత్రత విడిచిపెట్టు, అబద్ధాలు విడిచిపెట్టు, మేలైనది ఇప్పుడే నీవు చేయి అంటున్నాడు. మేలైనది చేయనిరిగి గుండి కూడా నీవు చేయని వారికి దేవుడే ఉన్నారు చెప్పండి, వారికి ఇంకా పాపము కలుగుస్తున్నది. దేవుడు అనేక మేళ్ళు చేశాడు నీకు, నిన్ను ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి తీసుకొచ్చాడు. ఈరోజు నీవు భయంకరమైన దేవునికి హేయమైన క్రియలలో నీవు పాలిభాగస్థుడిగా ఉంటానికా చెప్పండి. కాదు, దేవుని చిత్తానికి లోబడి దేవుని సాక్షిగా జీవించాలని, దేవుని కుమార్తెగా నీవు బ్రతకాలి అని, ఆయన రక్తములో కడగబడిన నీవు ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఆయన దాసురాలుగా దాసుడుగా నీ ఉండాలని ప్రభు నీకు ఆ రక్షణ ఆనందాన్ని ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి, ఏమీ పర్వాలేదు అనుకుంటున్నాం. కనుక నన్నెవరు చూస్తారు, నా మాటలు ఎవరు వింటారు అనుకుని చెప్పి ఇటు విగ్రహారాధన విడిచిపెడతలా, ఇటు యేసు ప్రభువుని నీవు విడిచిపెడతలా. కనుక నీ ప్రవర్తన మార్చుకోకపోతే దేవుడు అంటున్నాడు ఎక్కువ పాపము నీకు కలుగుస్తున్నది అంటున్నాడు. వందనాలు అమ్మగారికి వందనాలు. ఇక్కడ కూడి ఉన్న సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మాధురి. నేను ఈ చర్చ్కి వచ్చేసి 2014 జూన్ నెలలో వచ్చాను. అయితే ఈ చర్చ్కి వచ్చిన తర్వాత నాకు చాలా మేళ్ళు జరిగినాయండి. అయితే అసలు ముఖ్య విషయం ఏంటంటే నాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు లాస్ట్ ఇయర్ ఆగస్టు 28th. అయితే దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని అయితే నేను ముందే యాక్సెప్ట్ చేయలేదు. నాకు అసలు అవసరం లేదు ఈ బిడ్డ అనుకున్నాను. అనుకుని కూడా చాలా ప్రయత్నాలు చేశానండి. చేసిన కొద్ది బిడ్డ అవసరం లేదు నాకు ఇది. దేవుని సన్నిధిలో కూడా చాలా మొరపెట్టేదాన్ని, నాకు ఈ గర్భఫలం వద్దయ్యా, నాకు ఈ స్థితిలో అవసరం లేదు, నాకున్న ఒక బిడ్డను పంచుకుంటా చాలా అనుకునేదాన్ని నేను. మా వారు కూడా సరిగ్గా పట్టించుకోలేని స్థితి కూడా లేని స్థితి నాది. అయితే అనుకున్నాను ఇక నా 5 నెలలు వచ్చేంత వరకు కూడా ఆయన నన్ను పట్టించుకోలేదండి. పట్టించుకుపోయి చాలా రోజు ఇచ్చాను ఆయనను. రోజు ఇచ్చిన తర్వాత మందిరంలో వాగ్దానం చేసుకుంటున్నాను, ప్రభువా ఈ గర్భఫలం నాకు వద్దు, నేను రేపిల్ల ఆపరేషన్ చేయించేసుకుంటాను, నాకు సహాయం చేయమని అడిగాను. అడిగితే ఆ రోజు ఆదివారం అయ్యగారు అన్నారు, అమ్మా నీకు ఇచ్చే దేవుడు గర్భఫలం దేవుడిచ్చిన గర్భఫలము, వచ్చే బిడ్డ నీ సన్నిధిలో వాడబడతాడమ్మా పాత్రగా, నువ్వేమీ చేసుకోవద్దు, నువ్వు వెళ్ళి హాస్పిటల్గా చెక్ చేయించుకోమని చెప్పారు. అయితే దేవుడు అయ్యగారి రూపంలో నాకు ఆ మాట వెలువర్చారని నేను ఆశించానండి. అయితే ఒక దేవుని మాట అయ్యగారు ఒక మాట చెప్తేనే నేను ఇంకప్పుడు గర్భఫలం నిలుపుకోవాలని ఆశపడ్డాను. నాకైతే అవసరం లేదు, దేవుని పచ్చల్లో వాడబడతాడు కాబట్టి ఆ బిడ్డ కావాలనుకున్నానండి. 7వ నెల వచ్చేంత వరకు కూడా బాగానే చూసుకున్నాను. తర్వాత 7వ నెల వచ్చేసిన తర్వాత నాకు కొంచెం సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఒక 20 డేస్ వరకు ఉన్నానండి. తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, అప్పటి నుంచి నా మట్ల మా భర్తకు కొంచెం కేర్ కలిగింది, జాగ్రత్తగా చూసుకున్నారు. 5వ తారీఖునైతే నేను ఈ సన్నిధిలోకి వచ్చి ప్రభువుల తీసుకుంటానా లేదా అని ఆలోచించాను. అయితే ఫస్ట్ ఉపవాస ప్రార్థన ఉండాలి కదని శనివారం అంతా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో చేతులు చాపి ప్రభువుల తీసుకున్నానండి. నేను ఆ రోజు అయ్యగారి చేతుల మీద ప్రభువులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే పెయిన్స్ వస్తున్నాయి నాకు. అవి ఎందుకు వస్తున్నాయి అంటే అవి వాత నొప్పులు అన్నారు. కానీ హాస్పిటల్లో నాకు డేట్ 30 ఇచ్చారు. దాంతో నేను చాలా ఆశ్రద్ధ చేశానండి. ఆ పెయిన్స్ వచ్చేటప్పటికి చాలా అసలు తట్టుకోలేని స్థితి వచ్చింది.
ఉదయం సాయంత్రం 4 గంటల నుంచి పెయిన్స్ వస్తుంటే తట్టుకుని తట్టుకుని అలాగే ఉన్నానండి. రేపు వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోవచ్చు, ఈరోజు ఆదివారం కదా అని అలా అనుకున్నాను. అయితే ఆదివారం రాత్రి 11:30 టైంకి తట్టుకోలేని విపరీతమైన పెయిన్స్తో బాధపడుతున్నాను. ఇక తట్టుకోలేక మా వారం లేపి ఇలా జరుగుతుంది, నేను ఉండలేకపోతున్నానంటే పక్కన కోటేశ్వరాన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను అసలు కేర్గా తీసుకోవట్లేదు, అసలు వాళ్ళు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయట్లేదండి గవర్నమెంట్ హాస్పిటల్లో. నాకు చాలా భయం వేస్తుంది, ప్రభువా కాపాడు, ఈ బిడ్డ నువ్వు ఇచ్చిన బిడ్డ అని చెప్పావు కదయ్యా, నాకేమవుతుందని తెలియట్లేదు, తట్టుకోలేని స్థితిలో ఉన్నాను ప్రభువా అని చెప్పేసి ఎంతో రోధిస్తున్నాను నేను. అయితే ఓ అరగంటకు వాళ్ళు వచ్చేసి నీకు ఆపరేషన్ పడిద్దామ్మా, ఆపరేషన్ తీసుకెళ్తాను తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బేబీని తీసారు, 2:50 బేబీని ఆపరేషన్ చేసి తీసి నాకు చూపించారు. అమ్మ నీ ప్రభువుని పుట్టారు చూసుకోమని చూపించారండి. చూపించి ఆపరేషన్ చేసేటప్పుడు నా లోపల ఒక బ్లడ్ ఒకటి ఇంజూర్ అయిపోయింది, ఎంత చేసినా బ్లీడింగ్ అనేది ఆగవట్లేదు. వాళ్ళు అన్నారు అమ్మ నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నావు, నీ వల్ల అసలు నువ్వేం చేయలేకపోతున్నాము, ఇక్కడ డాక్టర్స్ కూడా ఎవరు లేరు, నువ్వు నమ్మిన దేవుడే నువ్వు ప్రార్థించుకోనికి దేవుడే దిక్కంచే చెప్పేశారండి. నేనైతే ఎంతో బాధపడుతున్నాను, ప్రభు నాకు ఇద్దరు బిడ్డలు ఇచ్చావు, నాకేమన్నా అయితే నా బిడ్డ పరిస్థితి ఏంటి, నేను ఉండలేకపోయి నేను లేకపోతే నా పిల్లలు ఎలా బతుకుతారయ్యా అని చెప్పి ఎంతో ప్రార్థించుకుంటున్నాను. అయితే అక్కడ మాకు సిజరేం చేయడానికి డాక్టర్స్ 3 డాక్టర్స్ ఫోన్ చేసిన వాళ్ళు నాట్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు, వేరే ఇద్దరు చేస్తే వాళ్ళు రామవరపు నుంచి రావాలి, వాళ్ళిద్దరు పికప్ చేసుకున్నట్టు అరగంట పట్టిద్దమ్మ, ఈ లోపల ఓర్పుగా ఉండు, టెన్షన్ పడుతున్నావు, కోమాలకు వెళ్ళిపోతావు, నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పి అవును ధైర్యం చెప్తుంది నాకు. అయితే వాళ్ళు వచ్చేసరికి 3:20 అయిందండి. ఆ 3:20 దగ్గర నుంచి నాకు బాడీ అంతా మత్తి చేసి ఆపరేషన్ చేసి నన్ను వార్డుకి ఇవ్వటానికి ఉదయం 7 గంటలు అయిందండి. ఇన్ని గంటల సేపు కూడా దేవుడు ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. అయితే నేను బ్రతికాను అంటే ఒక దేవుని కృపైనండి, నా భర్త చేస్తున్న ఇక్కడ దేవుని పరిచర్యలోనే తను వాడబడుతున్నాడు. అయ్యగారు అమ్మగారు ప్రార్థనా బలం బట్టి దేవుని యొక్క సన్నిధి గొప్పతనాన్ని బట్టి ఈరోజు నేను బ్రతికి ఉన్నానండి. దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు, నాకు ఇచ్చిన ఈ బిడ్డ నాకున్న పెద్ద కుమారుడు కూడా ఈ సన్నిధిలో దేవునికి ఇష్టమైన పాత్రగా వాడబడాలని మీరందరూ నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని అడుగుచున్నాను. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించునుగాక.